హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యశస్విని కిచెన్. ఈరోజు చికెన్ గ్రేవీ రెస్టారెంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని చికెన్ వాష్ చేసుకోవాలండి. తర్వాత పసుపు, కారం, ఉప్పు దానికి తగినంత వేసుకోవాలండి. కొంచెం ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకోవాలండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలండి. కొంచెం 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలండి, పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణలీ తీసుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో 2 చెక్క లవంగాలు, యాలక్కులు, 1 బిర్యానీ ఆకు, 1 ఆనియన్ కట్ చేసి వేసుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత కొన్ని అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలండి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలండి. కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలండి. అవి కొంచెం బాగా వేగిన తర్వాత 1 టమాటో కట్ చేసి వేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత బాగా వేయించుకోవాలండి. బాగా వేయి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత 1 బాణలి పెట్టుకొని కొంచెం బటర్, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. అది వేగిన తర్వాత 1 మిక్సీ దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి గ్రైండ్ చేసుకోవాలండి. కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ బటర్, ఆయిల్, వేగిన దాంట్లో చెక్క, లవంగాలు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ దాంట్లో వేసుకోవాలండి. అది బాగా ఆయిల్ పైకి వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలండి. బాగా కొంచెం 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసి వేయించిన తర్వాత చికెన్ వేసుకోవాలండి. మ్యారినేట్ చేసి పెట్టి పక్కన పెట్టుకున్న చికెన్ వేసి బాగా రోస్ట్ చేసుకోవాలండి. 20 మినిట్స్ బాగా ఆయిల్ పైకి వచ్చేదాకా రోస్ట్ చేసుకున్న తర్వాత దానికి తగినంత వాటర్ పోసుకోవాలండి. గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని 5 మినిట్స్ అండి బాగా మగ్గించుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. లాస్ట్లో కొంచెం కసూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఏ దానికైనా బాగుంటుంది. చపాతీ, పుల్కా, రోటీ, రైస్కి ఒకసారి ట్రై చేసి చూపండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్